గత 2 సంవత్సరాలుగా వాతావరణ వ్యవస్థలో అసాధారణ మార్పులను గమనిస్తున్నాం. ఫలితంగా ఊహించని విధంగా వాతావరణం ఉంటోంది. ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలానికి చెందిన సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, వాతావరణ పీడనము, పవనాలు, ఆర్ద్రత, మేఘాలు, అవపాతం వంటి అంశాల స్థితిని వాతావరణం వెదర్ అంటారు. ప్రాంతంలోని అధిక భాగం సుదీర్ఘ కోస్తా తీరం వల్ల సముద్రపు ప్రభావానికి గురవుతుంది. దీనివల్ల పగలు రాత్రుల ఉష్ణోగ్రతలలో, అదేవిధంగా వేసవి శీతాకాల ఉష్ణోగ్రతలలో అంతగా తేడా ఉండదు. దీనిని సమశీతోష్ణ స్థితి అంటారు. ఒకే అక్షాంశం మీద సముద్రం నుంచి దూరంగా ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను పోలిస్తే సముద్ర ప్రభావం ఏమిటో బాగా తెలుస్తుంది. గోళంలో ఉప ఆయన రేఖ అధిక పీడనం వల్ల శాశ్వత పవనాలు ఏర్పడతాయి. ఇవి భూమధ్య రేఖ వద్ద ఉండే అల్పపీడన ప్రాంతం వైపు పశ్చిమంగా పయనిస్తాయి. వీటిని వ్యాపార పవనాలు, ఇంగ్లీష్లో ట్రేడ్ వింగ్స్ అంటారు. ట్రేడ్ అన్న జర్మన్ పదానికి ట్రాక్ అని అర్థం. అంటే
ఒకే దిశలో స్థిరంగా పయనించే గాలులని అర్థం. శుష్క ఈశాన్య పవనాల మేకలలో భారతదేశం ఉంది. భారతదేశ శీతోష్ణ స్థితి ఉపరితల వాయు ప్రవాహాల వల్ల కూడా ప్రభావితం అవుతుంది. ఈ ప్రవాహాలను జెట్ ప్రవాహాలు అంటారు. నేల నుంచి 12,000 మీటర్ల ఎత్తులో సన్నటి మేకలలో వేగంగా ప్రవహించే గాలులు